శ్రీగురు గణేశ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం మనం అందరము కూడా ఐశ్వర్యవంతులం కావాలనే ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం అటువంటి ఐశ్వర్యాన్ని సొంతం చేసుకోవడానికి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక మార్గాలలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఆ క్రమంలో మనందరికీ సమస్తమైనటువంటి శుభాలు కలగాలని ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండాలని చెప్పని కుబేర పాశుపత హోమం చేయాలని చెప్పని సంకల్పం చేయడం జరిగింది నా కార్తీక సమో మాస నా మహాదేవ సమోదేవ అనేటువంటి పురాణ వచనాన్ని అనుసరించి కార్తీక మాసాన్ని మించినటువంటి మాసము అలానే శివుణ్ణి మించినటువంటి దైవము లేరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ కార్తీక మాసంలో పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొందడానికి తద్వారా ఐశ్వర్యవంతులు అవ్వటానికి ఈ కార్తీక మాసంలో ఈ హోమం నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అంటే ఎప్పటి నుంచి పద్నాలుగవ తేదీ నవంబర్ నుంచి ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ హోమ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం ఆరున్నర గంటలకు కుబేర హోమం ప్రారంభమవుతుంది ఇరవై నాలుగవ తేదీ మహాపూర్ణాహుతి ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నెలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది చాలా అంగరంగ వైభవంగా విశేషంగా మేళతాళాలతోటి అన్నప్రసాద వితరణతోటి అత్యంత వైభవంగా ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కూడా జరుగుతుందని చెప్తున్నాం అంతేకాకుండా కుబేర పాశుపతం అంటే ఏమిటి చాలామందికి ఈ యొక్క సందేహం వస్తుంది వేదంలో చెప్పబడినటువంటి కుబేర సంబంధమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని రుద్రంలో ఉండేటువంటి ప్రతి మంత్రానికి ముందు వెనుక చేరుస్తారు దీనికి సంపుటి అని పేరు అలా సంపుటి చేసి హోమం చేయాలి అని ఇలా నలభై ఒక్క రోజులు ఎప్పుడైతే కనుక పాశుపత హోమా నిర్వహించడం జరుగుతుందో దాని ప్రభావం వేగంగా కనబడుతుంది అనేటువంటి తంత్రవచనాన్ని అనుసరించి ఇలా నలభై ఒక్క రోజులు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కనుక దీంట్లో అందరూ పాల్గొనవచ్చు ఎవరెవరికి అయితే కనుక ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వాలి అనేటువంటి కాంక్ష ఉందో వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు ఈ హోమంలో పాల్గొన్నంత మాత్రం చేత మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి మీరు ఐశ్వర్యవంతులు అయిపోతారు కుబేరుడు మీ ఇంట్లో తిష్టవేస్తాడు ఇటువంటి అతిశయోక్తితో కూడినటువంటి మాటలు నేను చెప్పడం లేదు మానవ ప్రయత్నంగా మనం ఇది ఆచరిద్దాం శివానుగ్రహంతో మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి గట్టెక్కుదాం ఉన్నదానికన్నా కూడా ఒక మెట్టు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి శివానుగ్రహం చేతనే అందరికీ కూడా ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యం అనేటువంటి ఆరోగ్యని అనుసరించి మనందరికీ కూడా శుభాలు కలుగుతాయి అనేటువంటి మాట మాత్రమే ఇక్కడ సవినయంగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ హోమంలో పాలు పంచుకోవాలి అనుకునేటువంటి వారికి ఎంత రుసుము చెల్లించాలి అన్నట్లయితే కనుక దీనికి మూడు వేల రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పని మూడు వేల రూపాయలుగా నిర్ణయం చేయడం జరిగింది నలభై ఒక్క రోజులకి కలిపే మూడు వేల రూపాయలు ఈ యొక్క మూడు వేల రూపాయలు భార్యాభర్తలైనటువంటి వారి పేరు మీద చేయడం జరుగుతుంది ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారి పేరు మీద మాత్రమే చేయడం జరుగుతుంది ఇంకో వాళ్ళతో కలిపి చేయడానికి అవకాశాలు అయితే లేవు దీంట్లో ప్రతిరోజు కూడా తామర ఈ హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మారేడుకాయలు ఇలా రకరకాలైనటువంటి ద్రవ్యాలు ఏవైతున్నాయో హోమ ద్రవ్యాలు వాటి నీటితో కూడా ఈ హోమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది నిష్టలతోటి కొనసాగిస్తాం ఎవరైతే గనక ఈ ధనాన్ని రుసుముని చెల్లిస్తున్నటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా రసీదు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ మూడు వేల రూపాయలు కట్టిన వాళ్ళందరికీ కూడా హోమం పూర్తయినటువంటి అంటే ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నాడు హోమం పూర్తయిపోయిన అయిపోయిన దగ్గర నుంచి పది రోజుల లోపుగా మీ అందరికి పోస్టు ద్వారా హోమ ప్రసాదాన్ని కూడా ఇంటికి పంపిస్తాము ఎవరన్నా అక్కడికి వచ్చి తీసుకుందాం అనుకునేటువంటి వారు ఉంటే అక్కడికే వచ్చి తీసేసుకోవచ్చు అక్కడికి రావడానికి అవకాశం లేనటువంటి వారు పోస్టర్ ద్వారా కూడా ఈ హోమప్రసాదాన్ని అందుకోవచ్చు ఈ హోమప్రసాద రూపంలో మీకు అందించేటువంటిది హోమసారమైనటువంటి ఆ హోమభస్మాన్ని భగవంతుని అర్చించినటువంటి కుంకాన్ని భగవంతుడి దగ్గర ఉంచి పూజించినటువంటి రూపాయి నాణ్యాన్ని మీకు అందించడం జరుగుతుంది రూపాయి నాణ్యాన్ని బీరువాలో పెట్టుకోండి వీభూధిని అలానే కుంకాన్ని తిరకంగా ధరించండి దీనివలన పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మరి వీటికి సంబంధించిన మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక నైన్ త్రీ నైన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ జీరో వన్ అనేటువంటి నెంబర్లో సంప్రదించవచ్చు నైన్ త్రీ నైన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ జీరో వన్ ఈ నెంబర్లో సంప్రదించండి అయినంతవరకు తక్కువగా వాట్సప్ చేయండి ఎక్కువగా కాల్ చేసి మాట్లాడడానికే ప్రయత్నం చేయండి వీటితో పాటు ఎక్కడ జరుగుతుంది హోమం అనేటువంటి సందేహం ఉన్నట్లయితే కనుక ఇది మనకి హైదరాబాద్లో బాలాపూర్ చౌరస్తాలో ఉన్నటువంటి ధాతునగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పొందుపరుస్తున్నాను ఇట్లా మీకు ఏ సందేహం ఉన్నా ఈ హోమానికి సంబంధించి ఇంకా చెప్పుకున్నట్టుగా నైన్ త్రీ నైన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ జీరో వన్ అనేటువంటి నెంబర్లో సంప్రదించండి అలానే ఈ హోమంలో పాల్గొంచుకోవాలనుకునేటువంటి వారందరూ కూడా నవంబర్ ఐదవ తేదీ లోపుగా మీ పేర్లను ఎన్రోల్ చేసుకోండి అని చెప్పని మరొక మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం స్వస్థ